భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్మంచ పట్టణ పరిధిలో స్వాతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా భారీ ర్యాలీ. పట్టణంలోని నట్రా సెంటర్ నుండి శాస్త్రి రోడ్లో కొనసాగుతున్న ర్యాలీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే వనహమ వెంకటేశ్వరరావు, ఏఎస్పీ రోహిత్ రాజ్ అధిక సంఖ్యలో పాల్గొన్న పాఠశాల. ర్యాలీ అనేది ప్రారంభం చేయడం జరుగుతుంది. తర్వాత డిఏవి స్కూల్ ఉంది, ఆ స్కూల్ తర్వాత ఒక్కొక్క కేసీఆర్ గారి పిలుపు మేరకు 75 సంవత్సరాల క్రితం మనకు స్వాతంత్రం వచ్చింది. మన భారతదేశానికి ఎంతో మంది అమరవీరులు స్వాతంత్రం కోసం పోరాటం చేశారు. 200 సంవత్సరాలు పరిపాలించే బ్రిటిష్ వారిని ఈ దేశానికి తలుపుకుంటే ప్రక్రియలో భాగంగా ఆనాడు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్. సార్, స్టూడెంట్స్ పక్కన ఇక్కడ ఉండదు సార్, సైడ్ ప్లీజ్ బ్యాక్ వచ్చేయండి సార్. మీరు వీళ్ళందరినీ బ్యాక్ వచ్చేయండి. అందరి యొక్క బ్యాక్ వచ్చే వల్ల మీరు టీచర్స్ కానీ ఎంతో మంది పరిత్యాగం చేశారు. తుపాకీ గుండెకు పనిచేశారు. అదేవిధంగా ఎంతో మంది ఉరికం బారెక్కారు. అయినా అహింస సిద్ధాంతంతో మన భారతదేశానికి స్వాతంత్రం రావటం జరిగింది. మహాత్మా గాంధీ నాయకత్వంలో అందువల్ల 75 సంవత్సరాలు అయిపోయింది. ఆ తలములో ఉన్నటువంటి మేము, ఈ తలములో ఉన్నట్టు మేము అప్పుడు ఇప్పుడు ప్రజా సమస్యకి కొంచెం కృషి చేస్తూ ఉన్నాము. ఆ దేశాన్ని మనం కాపాడుకోవాలి, ఆ దేశాన్ని ఎప్పటి చేసుకోవాలి. ఎంతో మంది అమరవీర కృషి వల్ల త్యాగం వల్ల ఈనాడు మనకి దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ తరం వాళ్ళకి స్వాతంత్రం ఎలా వచ్చింది, ఎంత కష్టపడటం జరిగింది, ఏ విధంగా జరిగిందని చెప్పడం కోసమే ఈ వజ్రోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా యావత్తుగా కూడా, రాష్ట్ర యావత్ కూడా అందరం కూడా ఈ కార్యక్రమానికి వచ్చి తమ పేదానికి కూడా కులాలు మతానికి వర్గాలు కాదు. Yeah.
రైట్ బాబు స్టార్ట్ చేస్తారా?